సినిమా నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఒక యంగ్ డైరెక్టర్ తీసుకొచ్చి ఒక కాన్సెప్ట్ చెప్తే ఈ కాన్సెప్ట్లో మనం వేలు పెట్టకూడదు. ఈ కాన్సెప్ట్ అతని మైండ్లోంచి ఎలా వచ్చిందో అతను అలా చేయడానికి మనం మనకున్న ఎక్స్పీరియన్స్ని అన్నీ ఇందులో జోడిస్తే మనం అనుకునే సినిమా వచ్చేస్తుంది. అది రాకూడదు. అది రాకుండా ఉండాలంటే మనం దూరంగా ఉండి నువ్వు నమ్మింది తీ, మేము నీకు పెట్టుబడి పెడతాం లాగా. అట్లాగా అతను నమ్మింది తీయటానికి పక్క నుండి విజయ్ దేవరకొండ అది విని ఎక్సైట్ అయ్యి ఇవాళ యూత్ ఐకానిక్కి పర్ఫెక్ట్గా క్రాస్ సెక్షన్లో కనెక్ట్ అయి ఉన్న పర్సన్ ఇవాళ విజయ్ దేవరకొండ. ఆ విజయ్ దేవరకొండను 20s ఉన్న మన రాహుల్, తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మేము దూరంగా ఉంటాము అని అనుకుని వాళ్ళకి చెప్పి మీరిద్దరూ దీని ముందుకు తీసుకెళ్ళండి అని అంటే ఇవాళ చాలా బాగా, నేను చూడలేదు, చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు. నేను త్వరలో చూడబోతున్నాను ఈ సినిమా. ఇక్కడ ఇంకొక ఇదేంటంటే, ఈ వాసు ఈ జిఏ2 బ్యానర్లో వచ్చేటప్పుడు అనుకున్న కన్వర్జేషన్ చెప్పాడు. శ్రీను మన అల్లు శిరీష్కి ఫ్రెండు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో చాలా శ్రద్ధాభక్తులతో పట్టుదలతోటి పనిచేసే ఈ మనిషికి ఇటువంటి అవకాశం వస్తే ఇక్కడి నుంచి తీసుకుని ముందుకెళ్ళడానికి ఎంతమందికి దొరుకుతుందండి. ఇవాళ విజయ్ దేవరకొండతోటి తన డెబ్యూ స్టార్ట్ చేశాడు. సో అటువంటి స్టార్టింగ్ శ్రీనుకు వచ్చింది. శ్రీను దీన్ని చాలా శ్రద్ధగా చాలా చక్కగా మిగతా సినిమాలన్నీ కూడా తీసుకుని నువ్వు పైకి వెళ్తావని ఈ అవకాశాన్ని డెఫినెట్గా నిరూపించుకుంటామని తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. విజయ్ దేవరకొండ, ఇందాక ఎవరో క్యాజువల్గా అంటూనే విజయ్ బంగారు కొండ అని అన్నారు. అది సరదాగా అన్నా కూడా ఒక చానాలకి ఒక జెన్యున్ పర్సన్ని మీట్ అయితే అతను నాకున్న ఎక్స్పీరియన్స్ నుంచి కాసేపు చూస్తే తెలుస్తుంది కదా, హియాస్ జెన్యున్ ఎమోషన్స్. ఏది మాట్లాడినా కాస్త జెన్యున్గా ఉంటుంది, అతని ఫీలింగ్స్ జెన్యున్గా ఉంటాయి, మనిషి జెన్యున్గా ఉంటుంది, అలాగే జెన్యున్గా యాక్ట్ చేస్తాడు. సో ఇటువంటి రేర్ క్వాలిటీస్ ఉన్న నాకు, అంటే నా కొడుకులతో పాటు సమానంగా ఉన్న యాక్టర్ కనుక అతను, ఐ విష్ హిమ్ హ్యావింగ్ ఏ గ్రేట్ గ్రేట్ ఫ్యూచర్ విజయ్. నాయన, నీకు ఇచ్చిన లిబర్టీని కానీ నీకు ఇచ్చిన కాన్సెప్ట్ని మేమేమి నీకు ఇచ్చిన కానుక ఏంటంటే మేము డిస్టర్బ్ చేయకుండా ఉండడం నిన్ను. అట్లాగే మన ఒక తెలుగు అమ్మాయి, ఇంకొక ఆంగ్లం అమ్మాయి, ఇద్దరు మాలవిక అండ్ ప్రియాంక, ఇద్దరు వాళ్ళ క్యారెక్టర్స్ చాలా పెక్యులర్గా ఉంటారు. ఒకళ్ళు హీరోని కలవరు, ఒకళ్ళు హీరోని కలుస్తారు. ఇట్లాంటి ఒక విచిత్రమైన, ఇది ఒక విచిత్రమైన సబ్జెక్ట్ అండి, దీన్ని ఎంకరేజ్ చేయాలి. ఒక తమిళ్ ఫిలిమ్స్లో చూసి నేను ఫీల్ అవుతూ ఉంటాను ఏంటి ఇటువంటి మనకి రావు అని. ఇలాంటి మనకు వచ్చినప్పుడు మనం డైరెక్టర్ మీద ఎక్కేసేసి అతను అది చేయకుండా ఉంటే కరెక్ట్గా వస్తుందేనని మేమందరం దూరంగా ఉండి డైరెక్టర్ని, విజయ్ దేవరకొండని, శీనుని కలిపి మీరు నడపండి ఇది అని చెప్పి, ఇట్లాగే నేను ఇందులో చెప్పబోయేది ఏంటంటే ఇట్లాగ ఒక కొత్త కాన్సెప్ట్తో ఉంటే మీరు అప్రోచ్ చేయండి, డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తాం. ఇవాళ జిఏ2 యూఈ తప్పనిసరిగా ఒకళ్ళే నిర్మాత అని కాదు, ఒక డైరెక్టర్ ఒక కాన్సెప్ట్ తీసుకొస్తే అతనే నిర్మాతగా కూడా తీయొచ్చు. ఇటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్తో అందరినీ యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం పెట్టింది కనుక వి వెల్కమ్ దట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.